హాయ్ గైస్, వెల్కమ్ టు అ ఫన్ కాన్వర్సేషన్ విత్ మీ అండ్ మై ఈపీ రమేష్ గారు విత్ అవర్ ఎంటైర్ గ్యాంగ్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. అండ్ మా డైరెక్టర్ వంశీ గారు. మీరు కూడా కమిటీ కుర్రాళ్ళ కలిసిపోయారు సార్, అందుకని ఇది వేయద్దు, కట్ చేసేయండి. ఓకే బాయ్స్, మిమ్మల్ని అందరినీ తీసుకుని కోడి తన పిల్లల్ని తీసుకెళ్ళినట్టు మొత్తం దగ్గరికి మన ప్రొడక్షన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, అసలు మన సినిమాకి బడ్జెట్ ఎలా పెడదామనుకున్నారు, మనల్ని హీరోలు అంటే నమ్మారా లేదా, ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరిని అడిగేస్తే మీరు అనుకుంటున్నారేమో మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నామని, లేదు వాళ్ళే ప్రొడక్షన్ మీద ఉన్న పగతోటో ప్రేమతోటో మమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని మా ఇద్దరిని ఇక్కడ కూర్చోబెట్టారు. సో ఎస్, దీనికన్నా ముందు జనరల్గా ఒక డైరెక్టర్గా మీరు కథ స్టార్ట్ చేశారు కదా కమిటీ కుర్రాళ్ళనే కదా, దానికి ముందు జనరల్గా ఈ మధ్య ఇందాక మన చిన్నోడు చెప్పినట్టు అందరూ కల్ట్ బ్లాక్ బస్టర్లు ఇచ్చే రోజుల్లో అలాంటి సినిమాల వైపు వెళ్ళకుండా మీరు ఇలాంటి కథ ఎందుకు రాసుకున్నారు ఫస్ట్ టైం? ఇది కూడా కల్ట్ చేద్దాం అనుకున్నాను సార్. అంటే నాకు అర్థమైంది సార్, అంటే ఒక మంచి రొమాంటిక్ మూవీ లేకపోతే ఒక హీరోని ఒక బ్యాక్ లైక్ ఒక మంచి స్టార్నో పెట్టి ఎవరైనా చేద్దాం అనుకుంటారు మంచి అలాగా, బట్ ఎందుకో ఒక యునిక్గా అప్రోచ్ అవ్వాలనుకున్నాను. అలాంటి యునిక్ ప్రొడక్షన్ కోసం చూస్తుంటే అంతే యునిక్ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన నేహర్గ గారు మీరు మాకు దొరికారు అనమాట. సార్, మీ మోస్ట్ ఫేవరెట్ ఆడిషన్ ఎవరిది, మీ లీస్ట్ ఫేవరెట్ ఆడిషన్ ఎవరిది? లీస్ట్ ప్రసాద్ అండి, ఎందుకంటే ఆడిషన్ ఇవ్వాల, మేమే కెమెరా పెట్టి ఏదో సీన్ అని చెప్పి చేసుకున్నాం అనమాట. ఆడిషన్ తెలియదు ఆయనకి. మోస్ట్ ఫేవరెట్ అంటే ఎవరైనా ఉన్నారు అంటే అది ఆత్రం, ఒక్క వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిషన్ అనమాట. నా లైఫ్లో నేను ఎంతకంటే గొప్ప ఆడిషన్ నేను చూడలేదని ఫీల్ అవుతుంది. ఇప్పటికే కదా ఎప్పటికైనా ఫీల్ అయ్యేది ఏదైనా ఉందంటే అది ఆత్రం కదా. అదే ఏమంటారు మీరు అందరూ? అవును, రే అర్జెంట్గా వాకౌట్ చేశారు ప్లీజ్ రా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఆడిషన్ చాలా మంది దగ్గర ఇచ్చాను కానీ ఎవరికి నచ్చింది కాదు. అదే సేమ్ ఆడిషన్ చాలా మందికి ఇచ్చా? ఇచ్చాను. ఓకే, సో ఇది మన సినిమాలో సీన్ కాదు? కాదు కాదు, ఫస్ట్ ఇచ్చినప్పుడు వేరే అన్ని రెగ్యులర్ ఇచ్చే ఆడిషన్ ఇచ్చాను. మరి తను ఆ ఆడిషన్ లో ఆత్మ క్యారెక్టర్ చూసాడు. కరెక్ట్, అది అది కరెక్ట్. ఇది సూపర్, ఇది నేను కూడా అదే చెప్తాను. వీళ్ళందరూ మైక్ గాలి తీసేసుకున్నారు, అదే మౌర్యం పడి. మేము కూడా ఆడిషన్ చూసినప్పుడు ఫస్ట్ మాకు కూడా అక్కడ అందరూ ఆడిషన్ చూపించేటప్పుడు మాకు చూపించినప్పుడు అదే అనిపించింది, ఆడిషన్ గొప్పగా ఇచ్చావు నువ్వు ఏం చేసావు కాబట్టి నువ్వు ఏదైతే ఆడిషన్ చేస్తున్నావో ఆ ఆడిషన్ చూసాం మాకు ఖచ్చితంగా ఇది ఆత్మ క్యారెక్టర్ అనేది అనిపించింది. కాబట్టి ఈజీగా తనకు అందుకు అంత త్వరగా నచ్చడానికి కారణం. పర్ఫెక్ట్ ఆన్సర్ కదా, నిజమే సార్. సార్ ఇప్పుడు 11 మంది ఆడిషన్స్ చూసారు, ఓకే, బట్ వీళ్ళు కెమెరా ముందు ఎట్లా ఉంటుంది ఏంటి అంత పెద్ద సెటప్లో ఈ కొత్త మంది 11 మందిని పెడుతున్నాం అన్నప్పుడు మీరు ఏమైనా భయపడ్డారా లేకపోతే ఏంటి ఎలా తీసుకున్నారు? అంటే నాకైతే వెరీ బిగినింగ్ నుంచి 11 మంది కొత్త వాళ్ళు ఈ కథ చేయడం చాలా డౌట్స్ ఉన్నాయి, విన్నప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరందరూ ఆఫీస్కి వచ్చి మీతో పాటు చాలా ఆయన టెస్ట్ షూట్, నేను కూడా అడిగా ఒకసారి ఒక టెస్ట్ షూట్ ఏదైనా చేద్దాం అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక 4-5 ఆర్టిస్ట్ ఒకళ్ళని ఇద్దరు కొత్త వాళ్ళని తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ నటిస్తున్నప్పుడు ఆ కోఆర్డినేషన్ బాగుంటుంది. కానీ అందరూ కొత్త వాళ్ళు అయితే ఎవరికి కెమెరా యాంగిల్ తెలియదు, అది ఆడే మేము ఫస్ట్లో మనం ఆల్రెడీ ఫేస్ చేసాం కూడా, ఎందుకంటే మన ఆఫీస్లో చేసినప్పుడు ఒకలాగా ఉండేది, స్పాట్లో వెళ్ళి చూసినప్పుడు ఒకళ్ళొకరు ఓవర్లాప్ చేశాడు, అది అన్నీ చాలాసార్లు జరిగి మీ డైరెక్టర్ గారు మొత్తం టోటల్గా సీరియస్ అయిపోయి ఏం చేయాలి. ఆయనకున్న టెన్షన్ ఏంటంటే ఆఫీసులు ఇంత బాగా చేశారు కదా ఇక్కడ ఏంటి ఇన్ని టేకులు తీసేసుకున్నా అని భయం ఉండేది ఆయనకి. అక్కడ ఫీలింగ్ ఏంటంటే మా వాళ్ళందరూ నాకు చాలాసార్లు చెప్పారు డైరెక్టర్, మన వాళ్ళందరూ జంప్స్ అనేది మన స్టేజ్ మీద చెప్పాడు కదా జంప్స్ అన్ని మా వాళ్ళందరూ ఉన్నాయి, మా వాళ్ళందరూ సింగిల్ టేక్ ఆడుతుంటే అంతలా ప్రిపేర్ చేశారని అనుకున్నారు. నాకు అప్పుడు కూడా తెలుసు ఈయన ప్రిపేర్ చేసి అంటున్నారు, కానీ ఎప్పుడైతే కెమెరా ఎందుకంటే ఇక్కడ ఒక కెమెరాతో యాక్ట్ చేయడం వేరు, మనమేమో అన్ని చోట్ల మా కెమెరామెన్ రాజుగారు ఆల్రెడీ 3-4 యాంగిల్స్లో 3 ఎక్విప్మెంట్లు పెట్టి 3 కెమెరాలు పెట్టగానే ఇది కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా. ఒక పక్కేమో స్టడీ కెమెరా, ఒక పక్కేమో జిమ్మి చిప్పు, ఒక పక్కేమో మామూలు కెమెరా, ఇన్ని కెమెరాలు పెడుతున్నారు. మీరు చేసుకొచ్చారు ఈజీ, ఆడే ఫస్ట్ డే మనం పైకి పెద్ద సెటప్ అది, ఆ సెటప్లో మీ డైరెక్టర్ చాలా టెన్షన్ పడి ఏంటంటే ఇంత బాగా చేసేవాళ్ళు ఏంటి మా వాళ్ళు ఇలా చేసేస్తారు అని ఆయన బాధ. నెంబర్ ఆఫ్ టేకులు చేస్తున్నామని కాకుండా ఇంతకుముందు చాలా బాగా ప్రాక్టీస్ చేసాం కదా ఈ సీన్ ఎందుకు చేయలేకపోతున్నారు అనుకున్నారు. అప్పుడు నేను భక్తి మీద అయితే పెట్టారు అవసరం ఎక్కువ టెన్షన్ పడకండి ఇలాగే ఉంటుంది, దీని కొంచెం ఈ కెమెరాకి అలవాటు పడే వరకు కొన్ని రోజులు పడుతుంది, 1-2 రోజుల్లో తర్వాత అన్నీ సెట్ అవుతుంది. అదే మీరు ఆల్రెడీ చూశారు కదా, ఒక్కరోజు నెర్వస్ ఫీల్ అయ్యారు తర్వాత ఆటోమేటిక్గా అలవాటు పడిపోయింది ఎప్పుడు కెమెరా ఉంటుంది అని ఒక్కసారి తెలిస్తే బాగుంటుంది కదా.
సరే ప్రొడక్షన్ సైడ్ నుంచి అంటే దాని గురించి తెలుసుకోవాలని. ఇప్పుడు అంటే వంశ నరేషన్ చేసేసాక కథకి ఎంతైతే గ్రాండ్నెస్ కావాలో అవన్నీ ఫైనాన్షియల్ బడ్జెట్స్ అవన్నీ పక్కన. బట్ ఒకడనుకోండి అంటే మీరు మీరు మమ్మల్ని ఎలా చూస్తున్నారో మాకు తెలుసు ప్రాపర్ ఎట్లయితే వంశం మనం 11 మంది హీరోలు అని అంటున్నారు, మీరు కూడా అదే ఇంటెన్షన్ ఎప్పుడు అలా చూస్తున్నారు. సో ఒకళ్ళు ఉండడం వేరు, ఇద్దరు ఉండడం వేరు, కానీ 11 మందికి అదే ట్రీట్మెంట్ ఇవ్వడం వేరు. అక్కడ ఎట్లాంటి ఛాలెంజెస్ కనిపించినాయి సార్? బికాజ్ కథకి పెట్టాలి, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా ఇన్వాల్వ్ అవుతాయి, అందరూ రిస్క్ రిస్క్ అంటారు కానీ. బట్ మీకు తెలుస్తుంది బెటర్ ఛాలెంజ్ చెప్పాలంటే నిజంగా అదే మేము ముందు అనుకున్నాం 11 మంది కొత్తకుండా ఒక్కొక్కరు ఒక మెంటాలిటీ ఉంటుంది సినిమాకి. పైగా మీకు ఎవరికి కూడా సినిమా ఎక్స్పీరియన్స్ లేదు, సినిమా లోకల్ షూటింగ్ లేదు, వేరే వేరే షూటింగ్కి ఏదైనా వెళ్ళినా ఈ షూటింగ్లో మెయిన్ క్యారెక్టర్ చెప్పి ఎలా ఉంటుందని తెలియదు. పైగా మనం వెళ్ళింది ఒక రిమోట్ ప్లేస్, అక్కడ చాలా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. మరి మోస్ట్ ఆఫ్ చెప్పాలంటే మీ కోఆపరేషన్ ఎక్కువ. మేము అనుకున్నది కూడా అంటే మీరు కూడా అంటే మేము ఏదైతే మేము వచ్చింది మీరు చాలా ఎక్కువ మీరు ఫీల్ అవుతున్నారు, కానీ నిజంగా కంపారిటివ్గా మేము ఏదైతే వెబ్ సిరీస్ చేసామో ఆ వెబ్ సిరీస్లో ఎంతైతే ఫెసిలిటీస్ ఇచ్చామో అంత ఫెసిలిటీస్ కూడా నిజంగా మీకు ఎవరికి ఇవ్వాల. అంటే ఆ అమలాపురంలో కానీ ఆ మన చుట్టుపక్కల చేసిన ప్లేస్లో కానీ అంత కంఫర్టబిలిటీ లేదు. మీరు ఉన్నదే అంటే మీరు చాలా అంటే మేము ఇచ్చిన దానికే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ నిజంగా మేము ఏదైతే వెబ్ సిరీస్లు ఇచ్చామో అంత కంఫర్టబిలిటీ కూడా ఇవ్వలేదు. నేను చాలా రోజులు అనుకున్నా మేనేజర్లతో సరిగ్గా రూములు దొరకట్లేదు, ఇక్కడ సరిగ్గా మేకప్ మ్యాన్ దగ్గరలో పెట్టలేకపోతున్నాం, కనీసం పాప అమ్మాయిలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ డ్రెస్నే మార్చుకోవడం, ఏదైనా ఏదో ఒకటి అక్కడ ఉన్న ఏదో ఇల్లు మాట్లాడడం, వాళ్ళతో ఏదో మాట్లాడలేదు, ఎంత ఇక్కడి నుంచి మనకి చాలా దూరం చూశారు కదా కారులో మళ్ళీ ఒక దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ డ్రెస్ మార్చుకుని మళ్ళీ అక్కడి నుంచి లొకేషన్కి వచ్చేవాళ్ళు. అక్కడ కనీసం చాలా దూరాలకి మనకి మేకప్ మ్యాన్ వెళ్ళడానికి కానీ ఏమైనా మన జనరేటర్ వెళ్ళడానికి కూడా ప్లేసులు అలాంటి చోట మనం మీ డైరెక్టర్ గారు ఎతికెతికి అయ్యే లొకేషన్ నేను ఫస్ట్ టైం మీరు ఆయన లొకేషన్ అన్ని చూపించారు. ఫస్ట్ టైం లొకేషన్ చూసిన తర్వాత ఓకే సినిమాకి ఓకే, బట్ నేనే నాకు తెలిసి ఏంటంటే మీ జనరల్గా డైరెక్టర్లు కెమెరామెన్ ఏంటంటే వాళ్ళ వరకే చూసుకుంటారు. వెనకాల మనం వెళ్ళినప్పుడు అంటే మనకి ఫెసిలిటీస్ అన్నీ కావాలి కదా, దీంతో చూసుకుంటాం. రెండోసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను ఎప్పుడు ఇక్కడ మేకప్ మ్యాన్ వెళ్ళండి ఇక్కడికి వెళ్తాను అప్పుడు ఈయన ఆలోచించి మేకప్ మ్యాన్ కావాలి కదండి, రకమైన కావాలంటే ఆర్టిస్ట్ ఎలా వస్తారండి, మీరేమో సాయి కుమార్ గారు కావాలి, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ కావాలి. ఈయన పెద్ద ఇంతకుముందు మనం ఒక చర్చి ఒకటి చూసాం, మీకు ఎవరు మన లొకేషన్ మీరు చూడాల, మీరు చర్చి చూశారు. మన సికింద్రాబాద్ షూటింగ్ అయితే హైదరాబాద్లో ఉంటుంది మన మేకప్ మ్యాన్, దరిదాపులో లేదు, మధ్యలో గోదావరి వెళ్తూ ఉంటుంది, గోదావరి గట్టున అటు పక్క ఒక గట్టు మీద చర్చి ఉంది, చర్చి చాలా బాగుంటుందండి మొత్తం ఇక్కడ చేస్తే అన్నీ కరెక్ట్గా బాగుంటాయి. ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి వస్తారండి అంటే దగ్గరికి రావడం కారులో రావడం కూడా లేదు, ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళి ఒక దిగి అక్కడి నుంచి ఒక బ్రిడ్జ్ ఎక్కి దిగి వస్తే ఆటోల మీద వస్తే అటు పక్కకి రావాలి. ఆమె నైట్ ఒక సీన్ పొద్దున 9 వరకు వేసేసుకున్నారు, కనీసం ఒక 2 బిట్లు కూడా అవ్వ మీరు వేసుకో దానికి, ఎందుకంటే 3-4 పైగా అన్ని మనకు తెలుసు కదా సినిమా ఉన్నది 60 సీన్ అయినా 150-160 బిట్ సీన్లు ఉన్నాయి అంతే కదా, అన్ని బిట్ సీన్లే. ఇన్ని బిట్ సీన్లలో ఎన్నిసార్లు డ్రెస్ చేయించాడు, పైగా అదే చర్చిలో ఈయన 6-7 డ్రెస్ చేయని చెప్పాడు మీకు పాపం ఎక్కువ విలియమ్స్కి, అందరూ పాపం అమ్మాయి కూడా ఉంది ఆ జోడి కూడా ఉంది, వీళ్ళందరికీ డ్రెస్ చేయించులు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రావాలి అని ఇలాంటి కుదరదు. అంటే ఈయనకి లొకేషన్ బాగా నచ్చేసింది చెప్ప, కొన్ని లొకేషన్ నచ్చినా కొన్ని ఫెసిలిటీ వచ్చి ప్రొడక్షన్ వైజ్ అంటే ఇవన్నీ ఛాలెంజెస్ ఖచ్చితంగా ఇలాంటివి, ఎందుకంటే ఆర్టిస్టులకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాటి టైం కూడా కదా పొద్దున్న సాయంకాలం మనం మీరు పొద్దున్న 7 గంటలకు వచ్చి 8-9 చేస్తాం మళ్ళీ మార్నింగ్ రావాలంటే ఆ ఫెసిలిటీస్ లేకపోతే కూడా కష్టం. అందుకే అలా చాలా లొకేషన్ మేము వెళ్ళిన తర్వాత కొన్ని మారినాయి, ఆల్మోస్ట్ ఒక 50% నేను మార్నే చాలా మార్చాను ఇల్లులు కానీ అని అవన్నీ అంటే ఇవి అనమాట ప్రొడక్షన్కి ఏదైతే సార్ కొన్ని ఉండి అక్కడి నుంచి ఎక్కడైతే అక్కడి నుంచి కూడా మనలో క్యాబ్ వేసుకుని లొకేషన్కి వచ్చి ఇప్పటికే కొన్ని తప్పలేదు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవడం వల్ల మీరు కాస్ట్ కటింగ్ అనేది చూసుకుంటూ ఉంటారు, మా డైరెక్టర్ గారు చాలా ఖచ్చితంగా ఉన్నారు అందరూ ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్లు కానీ ఇవి కానీ, మీరు సింపుల్గా మాట అనొచ్చు అవన్నీ ఎందుకు చొక్కలు లూజ్ చేస్తే సరిపోద్ది కదా మీసాలు తీస్తే సరిపోద్ది కదా అని అనొచ్చు. మీరు అది అనకుండా ఓకే మా డైరెక్టర్ గారి ప్రకారం వెళ్ళారు ఎందుకని దానికి యాక్సెప్ట్ చేశారు అంటే ఫిట్నెస్ చేంజెస్ కానీ అది కానీ దాని మీద ఎక్స్ట్రా బర్డెన్ కూడా మీకు. అలాగే అందరూ మీ డైరెక్టర్ చెప్పారు కదా నేను ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుందో దానికి ఎప్పుడు కాస్ట్ కట్ చేయను, అంటే మాకు ఇంకోటి ఉంటుంది అంటే మీరు ఎలా అనుకుంటారు డైరెక్టర్ కానీ వాళ్ళు అనుకుంటుంటే ఏ రోజు కారు స్క్రీన్ మీదే చూస్తారు. ఎప్పుడైనా సరే మన డిస్కషన్ ఏంటంటే ముందు రోజు మన ప్రాపర్టీ రాసుకున్నప్పుడు ఏంటి రేపు పొద్దున్న వర్క్ ఏంటి దానికి ఏం కావాలని మాత్రమే ఉంటుంది. నేనైతే ఒక 50 రోజులు షూటింగ్ అయితే 50 రోజు గురించి కూడా ఫస్ట్ నుంచి ఆలోచిస్తాను ఇంపార్టెంట్ సీన్స్ ఏమున్నాయి ఎక్కడ డబ్బులు మన మెయిన్ ట్రాన్స్ఫర్ అంటే మనం ముందు అనుకుందే 18 ఇయర్స్ ఆ 32 ఇయర్స్ ఏదైతే చేయాలో దాంట్లో ఎక్కువ కష్టం మీదే. ఈ 11 మందికి ఎలా నాకు ఫస్ట్ నుంచి ఛాలెంజ్ ఏంటంటే మనం ఇప్పుడు నవంబర్లో షూటింగ్ అనుకున్నాం, నవంబర్ నుంచి డిసెంబర్కి వెళ్ళాం, అది అనుకున్న మనకు ఒక రోజు తుఫాన్ వచ్చి మధ్యలో ఒక 10 రోజులు లేచిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత నాకేమో టైం తగ్గిపోతుంది, నాకు అప్పుడు కూడా భయం షూటింగ్ వస్తుంది ఎప్పుడన్నా చేసుకోవచ్చు, మళ్ళీ హైదరాబాద్ వచ్చామో మళ్ళీ అమలాపురం వెళ్ళాము కొంత వేస్టేజ్ ఉంటుంది కానీ లాస్ ఉన్నా సరే టైం తగ్గిపోతుంది. మళ్ళీ జనవరిలో నాకేంటంటే ఎప్పుడు కూడా అమలాపురంలో ఆ
గోదావరి, మేము కూడా గోదావరి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చాం కాబట్టి మనకేంటంటే ఏ సీజన్ వరకు అక్కడ బాగుంటుందనే తెలుసు. మనం మ్యాక్సిమం డిసెంబర్ తర్వాత, మ్యాక్సిమం ఫిబ్రవరి మార్చ్ తర్వాత అక్కడ చేయలేం. ఎండలకు కానీ దానికి కానీ మనం అనుకున్న ఏదైతే ఫ్లేవర్, మనం ఫిబ్రవరిలో ఏ సీజన్లో మన సినిమా స్టార్ట్ చేసామో ఆ ఫ్లేవర్ అక్కడ ఉండదు. నవంబర్ నుంచి మ్యాక్సిమం మార్చి వరకు ఉంటుంది. మనం ఎప్పుడైతే డిసెంబర్లో ఆ తుఫాన్ వచ్చిందో నేను భయపడ్డాను. మీకు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ సరిపోకపోతే, మనం అన్ని కేజీలు పెరగకపోతే కష్టం కదా. ఎందుకంటే ఇంత కష్టపడి మీరు 10-15 కేజీలు తగ్గి మనకి 18 ఇయర్స్ లాగా ఎలా అయితే లుక్ కనపడ్డారో సేమ్ అదే కష్టం మీరు పెడుతున్నారు కాబట్టి మళ్ళీ మీకు అంత సపోర్ట్ ఇస్తే మీరు మళ్ళీ ఆ 30 ఇయర్స్ తగ్గుతారు. వాళ్ళ ఫుడ్ కూడా ఎందుకు పాపం ఎప్పుడో ఒకరోజు రెండు రోజులు అక్కడ మిర్చి పడి దగ్గర కనపడ్డారు. కానీ వంశన్న పిలిచాడు, అరే కనపడుతున్నారంటే మీరు అన్నాడు, కానీ ఎవరు చెప్పలేదు కదా. ఎందుకంటే నాకేంటే మా వాళ్ళు చాలా సిన్సియర్గా సాయంకాలం ఫ్రూట్స్ కట్ చేసి, ఎవరు ఫ్రూట్స్ కంటే లేదు సార్ బాయ్స్కి మన కిషోర్ గారు ఇవి చెప్పాడు అన్నీ, అక్షయ్ అన్నాడు ఇవన్నీ బాయ్స్కి ఈవినింగ్ కాదండి పోయింది కట్ చేస్తాను. చాలా ఎన్ని రకాల ఫ్రూట్స్ తెచ్చి కట్ చేయాలి 11 మందికి, అన్ని బాయ్స్కి ఇచ్చి పెట్టారు సార్ మీకు కూడా పంపించాను, నాకేం డైట్ లేదు నేను మామూలు భోజనం తినేస్తాను అని పంపించాను. నేను కరెక్ట్గా హోటల్కి వెళ్తుంటే అదే అంటే డైట్ మీరు కూడా చూసుకున్న ప్లేస్ బాగుంది, ఇటు పక్కేమో ఆ ఫ్రూట్స్ బండి ఉంది, ఈ పక్కనేమో మిర్చి పచ్చి బండి ఉంది, మధ్యలో బెంచ్ మీద కూర్చున్నాను. సార్ ఇంతకీ ఎవరు సార్? మా డైరెక్టర్ గారు ఏమో రోజు తిడుతూ అందరినీ కలిపి తిట్టేవారు, ఒకరు చేసినా తప్పు అందరినీ కలిపి తిట్టేవారు. ఇంతకీ ఎవరు ఎవరు మాకే తెలియదు. నిజానికి అందరం తిన్నాం సార్, కానీ మీకెవరు దొరికారు చెప్పండి సార్? చాలా మంది ఉన్నారు, ఎవరు చెప్పండి సార్ ప్లీజ్ సార్. నేను కూడా ఎందుకంటే జనరల్ గా నేను ఆ రూట్లకు ఎప్పుడు రాను. నేను యాక్చువల్గా ఎందుకంటే మీరున్న హోటల్ వేరు, నేనున్న హోటల్ వేరు. నేను పెరిగిన ఆ రోజు అనుకోకుండా ఎవరినో డ్రాప్ చేయడానికి మీ హోటల్ దగ్గరికి వచ్చాను. మీ హోటల్ దగ్గర దింపి నేను వెళ్తున్నప్పుడు మా పక్కన సార్ మన హీరోలు అన్నారు, మన హీరోలు ఇక్కడ ఎందుకు ఉంటారో అనుకుని చూస్తే అందరూ పాపం మిర్చి అదే అప్పటికే 10 రోజులు నేను పాపం 10-15 రోజులు అదే ఫ్రూట్ మన ఇచ్చిన ఫ్రూట్ అయితే తింటున్నారు, పర్లేదండి అదే చెప్పారు డైరెక్టర్ గారు. ఈ డైరెక్టర్ గారు ఏమో మా వాళ్ళు వస్తాయి డైటింగ్ సార్ ఏం ఫుడ్ నిజంగా పాపం చేశారు రండి అంటే అక్కడ నుంచి మొదలు పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, 11 మంది హీరోలు అన్నారు కదా సార్, అన్న తర్వాత 11 మంది ఆఫీస్కి వచ్చారు కదా, ఈ 11 మంది ఫేస్లు ఇవన్నీ చూసినాక మీ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, అది అది ఏంటి, అది నిజంగా మనస్ఫూర్తిగా ఏమనిపించింది? చాలా భయపడ్డాం. ఆబ్వియస్ దాని మధ్యలో నియా గారిని మన డైరెక్టర్ గారు కలిపి ఒక ఇది రీల్ చేశారు గుర్తుందా? అదే బిల్డింగ్ ఎవరు ఎవరో దండిపాలి బ్యాచ్ అని ముందు అలాగే అనుకున్నాం. నాకు అర్థం కాలేదు అంత మందిని చూసింది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్, సర్లే నేను ఏదో ఒకటి చూసింటాడు. ఆ తర్వాత బ్రిటిష్ చూసా చూసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? బ్రిటిష్ చూసిన తర్వాత ఇంకా భయం వేసింది మనం రీచ్ అయ్యాం. అది ఇంకోటి ఏంటంటే సార్, మీకు ఈ 11 మంది చూసినాక మేమేమి నౌన్ యాక్టర్స్ కాదు, మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సాటిస్ఫై 11 మంది చేయగలరు అని? నిజంగా కూడా 11 మంది అంటే మేము సాటిస్ఫై అయింది కదే, బీబీ నుంచి కథ చెప్పినప్పుడు తన ముందే, ఎందుకంటే జెన్యున్ గానే వంశీ చెప్పినప్పుడు 11 మంది కొత్త కుర్రోలతో చేస్తా ఉన్నప్పుడు మేము కథ విన్నప్పుడు తన ముందు 11 కుర్రోలు కొత్త వాళ్ళని చెప్పి కథ చెప్పాడు. కానీ కథ వింటున్న సేపు నాకు నేను నిహా ఏమంటున్నాడు, నేనేదో ఫస్ట్ టైం వింటున్నప్పుడు ఇలాగే అంటారు కదా వచ్చిన డైరెక్ట్ ఇలాగే చెప్తారు పని చేద్దాం, ఒక 5 ఆరుగురు కొత్త వాళ్ళకి వెళ్దాము, ఒక 5 4 5 నోన్ ప్లేసులకు వెళ్దాం అని ఒక సినిమా 2 సినిమాలు చేసిన వాళ్ళని ఒక 4 5 పెట్టుకుని మిగతా వాళ్ళని నేను కూడా విన్నప్పుడు ఏంటి 11 అంటే హీరోలు అంటారు ఎంత 11 హీరోతో కథ ఎందుకు ఉంటుందిలే, ఏదో పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్స్ అలా అయ్యి ఉండుంటాయి కాబట్టి ఒక 4 ఏదైతే మెయిన్గా అనిపిస్తుందో 4 మనం కొంచెం నోన్ ప్లేసులు వెళ్ళి మిగతా దాని వెనకాల సపోర్టింగ్ ఎలాగే వెళ్దామనే ఉద్దేశంతో విన్నాం. కానీ విన్న తర్వాత ఎక్కడ కూడా గ్రూపుల కింద తప్ప ఎవరు అలా కనిపించట్లేదు. ఇది ముందు క్యారెక్టర్ దీని నాకు బయట నుంచి వచ్చిన తర్వాత దీనికైనా మంచి క్యారెక్టర్స్ కలెక్ట్ చేసి వెనకాల ఇద్దరిని పెడదామంటే అలా ఎవరో కనిపి, ఎందుకంటే ఆ ముగ్గురులో ఎవరిని పెట్టినా ఈ 2 క్యారెక్టర్లు ఏంటి వెనకాల 2 క్యారెక్టర్లు ఏంటి అనిపిస్తాయి. అలా కాదు సార్, ఫైనల్గా విన్న తర్వాత పోనీ అన్నీ కాదు, పోనీ శివ క్యారెక్టర్ ఉంది కదండి, శివ క్యారెక్టర్ ఏమైనా కొత్త వాళ్ళకి వెళ్దామని అలా వెళ్తే ఒకటి ఏంటంటే శివ అనేది ఒక హీరో సినిమాలో చూస్తారు, కమిటీ కుర్రోళ్ళ సినిమాలాగా అంటే ఇది 11 మంది కథలాగా ఉండదు, ఏదో ఒకటి కథ అనుకుంటారేమో ఒక పక్క డౌట్ కాదు. ఈయనేమో ఫిక్స్ అయినాడు ఎవరైనా కొత్త వాళ్ళకి వెళ్దాం ఎవరితో వెళ్దాం, తను కూడా అప్పటికి ఆడు ఇంకో సినిమా ఏదో అప్పటికేదో చేస్తున్నాడు అది ఇంకా రిలీజ్ అవ్వాల సార్. లేదు సార్, అహింసలో ఆల్రెడీ ఒక అలా కాదండి, పెళ్లివారు వెంట తర్వాత మీరు 4వ సీజన్లో చేసినట్టు కాదు సినిమా సార్, అది సినిమా చేశారు సార్. అదే సార్,
మీరు యూట్యూబ్ నుంచి ఎలాగైతే యూట్యూబ్ కింగ్ నుంచి మీరు ఎలాగైతే సిల్వర్ స్క్రీన్కి వస్తున్నారో అలాగా వాళ్ళకు కూడా. సార్ మీరు ఫస్ట్ టైం కథ వింటారు కదా, అప్పుడు ఒక విజువల్స్ వస్తాయి, కథ విన్నప్పుడు మనకి తెలియకుండా ఒక విజువల్స్ ఊహించుకుంటాం కదా. ఇప్పుడు సినిమా చూశారు, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఊహించుకున్న కథకి మ్యాచ్ అయిందా, మనం ఊహించుకున్న దానికి ఇప్పుడు కనపడేదానికి మ్యాచ్ అయిందా? నేను ఏదైతే అనుకున్న విజువల్గా ఏదైతే బాగుంటుంది అనుకున్న ఈ సినిమా అనుకున్నానో అది జాతర, వెరీ బిగిన్. అదే మనకు హార్ట్ఫుల్ కూడా అదే జాతర ఇంటర్వల్ బ్లాక్ ఏదైతే ఉందో అది మనం ఏదైతే విజువల్గా అనుకున్న, నేను మేజర్గా విజయ్ మాస్టర్తో మాట్లాడింది కూడా అందుకే. మన డైరెక్టర్గా ఎంత భయపడినా నేను విజయ్ మాస్టర్ అనే అంత పెద్ద టెక్నీషియన్ మన బతిమాల భావనకి తెచ్చుకుని ఎందుకైతే చేశామంటే నాకు వెరీ బిగిన్ నుంచి ఆ జాతర ఆ సెటప్ అనేది సినిమాకి చాలా పెద్ద హైలైట్ అనిపించింది. అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వచ్చి నాకు తెలిసి ఇంతకుముందు అనుకున్నప్పుడు కెమెరా రాజు అనుకోలేదు అనుకుంటా, మన దగ్గరికి వచ్చిన తర్వాత రాజు. సార్ ఫస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ నేను ఫస్ట్ కలిసింది రాజుగారిని సార్, అప్పుడు రాజుగారు ఫ్రీగా లేరు, నేను వేరే వాళ్ళతో పనిచేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే రాజుగారు ఆప్షన్ మీరు ఇచ్చారో నాకు, మా దాంట్లో ఆడి ఇంతకుముందు రక్షణ చేస్తున్నారు కదా, రాజుగారు అనుకున్న తర్వాత రాజుగారి విజువల్స్తో మీరు ఎంతవరకు సాటిస్ఫై, మీరు అనుకున్న విజువల్స్కి సార్ ఆర్టిస్టులుగా మీరు కానీ అంటే మీరు విజువల్గా చూసుకోవడం అనేది కదా. మాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ అనిపిస్తుంది సార్ చూసిన తర్వాత, మేము అదే ఫీల్ అయ్యాం. ఇప్పటికీ అంతే ఎగ్జైట్మెంట్, ప్రతి విజువల్ ప్రతి పాట వచ్చినప్పుడు ప్రతి ట్రైలర్ వచ్చినప్పుడు అంతే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాం. మళ్ళీ మన మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం సార్ ఒక్కసారి. మన అనుదీప్ దేవ్ గారు నేను ఇచ్చి కంపల్సరీ ఇలాంటి సినిమాకి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని మనకి ఆప్షన్స్ వస్తాయి. మీరు 12 మ్యూజిక్ డైరెక్టర్లు అనుకున్నారు, ఒక్కొక్క పాటకి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన 12 మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకున్నారు, హౌ డిడ్ యూ ఫిక్స్ ఆన్ అనుదీప్? నాకు తెలిసి నేను మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటే నేను ఆయనతోనే కంఫర్ట్ ఫీల్ అవుతానన్న లెవెల్లో మేము ఎదురు ఉన్నాం. జనరల్గా చాలా మందికి తెలుసు, ఇప్పుడు కూడా చాలా బిగ్ కాంబినేషన్, పెద్ద డైరెక్టర్ చాలా మంది వాళ్ళ ఫస్ట్ సినిమా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ట్రావెల్ అవుతారు చాలా మంది ఉన్నారు. నాకు ఎంత కంఫర్ట్ వచ్చిందంటే మేమిద్దరం కూర్చుని మాట్లాడుకుంటాం, అరుచుకుంటాం, తిట్టుకుంటాం, ఫైనల్గా మీరు చెప్తారు కదా లేదు, మొన్న మీరు అన్నారు ఒకసారి ఇంచు బుద్ధిదానిక కూడా ఎగ్జైట్ అవుతారు కదా అంటే ఆయన అన్నారు, ఏం ఎగ్జైట్ అవుతాడు స్ట్రైట్ అవే చెప్తాడు ముఖం మీద, లేదు నచ్చలేదు. పాపం ఆయన ఎంత కష్టపడ్డారంటండి, ఇచ్చి చిన్న చిన్న సినిమా పెద్ద సినిమా అదేం లేదు, ఆయన వచ్చి ఎన్ని సినిమాలు అయినా కానీ పక్కన 9 తర్వాత మాత్రమే మాట్లాడతాను నేను, అప్పటి వరకు నాకు ఉన్న ఒకే ఒక్క ఇది ప్రియారిటీ అట్ ద సేమ్ టైం నా లైఫ్, నా నేను ఏదైనా చేద్దాం అనుకున్నా సాధిద్దాం అనేది ఒకటే. నాతో పాటు 2.5-3 ఇయర్స్ ఆయన జర్నీ సూపర్ సార్. మీరు బిగిన్ నుంచి మీరు 10 సాంగ్స్ అనుకున్నారా, ఆయన మీరు కలిసిన తర్వాత 10 సాంగ్స్ వచ్చినాయా? లేదు సార్, ముందు నుంచి ఇంతే ఉన్నది, ఫస్ట్ నుంచి ఆ 10 సాంగ్స్ ఉన్నాయి. దాని మ్యూజికల్గా కథ విన్న తర్వాత దీన్ని మ్యూజికల్గా అయినా చేద్దాం అనుకుని 10 సాంగ్స్ అనుకున్నారా? వెరీ బిగిన్ లో మీరు కథ రాసుకున్నప్పటి నుంచి అంతే ఉంది సార్. మీరు మీరు తీసుకొని ఇంకో ఆస్త మీ ఇంకొక టెక్నీషియన్ ఎవరు? అన్వర్ అలీ మేడం. అన్వర్ గురించి, ఎడిటర్ గురించి ఎడిటర్ ఐ లవ్ హౌ అన్వర్ వర్క్స్ యాక్చువల్లీ. థీడా హీ లుక్స్ లైక్ అసలు ఏం పని చేయట్లేదు ఈయన అన్నట్టు ఉంటాడు, బట్ హీ జస్ట్ ఈస్ కాన్స్టెంట్లీ వర్కింగ్. నేను ఒక రోజు వచ్చి అయితే సార్ ఏంటి సార్ ఈ బొమ్మలు అన్ని మీ టేబుల్ పైన అంటే, అంటే ఇక్కడే ఉంటున్నాను కదండి బోర్ కొట్టకుండా బొమ్మలు తెచ్చుకున్నాను. మీకు ఇంకో విషయం చెప్పిన సార్, హీఈస్ బిజీ విత్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్, బృందా అని చాలా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఆయన. వాళ్ళందరికీ వాళ్ళలో ఇద్దరు ముగ్గురు నా ఫ్రెండ్స్ కూడా, బృందా కానీ లేకపోతే మెకానిక్ రాకి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. వీళ్ళందరికీ 3 మంత్స్ నేను కనపడను, 3 మంత్స్ నేను 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఒకరితో ట్రావెల్ అవుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో నేను ఎక్కడికి రాను, నేను వాళ్ళతోనే ఉంటానంటే వాళ్ళు ఎప్పుడు అసిస్టెంట్ పెట్టి అసిస్టెంట్తో ఒక ఫ్లో వేసేసా కూడా ఎడిటర్స్ అంటే అండ్ ఆఫ్ వచ్చిన ఓకే ఒక అసిస్టెంట్ ఉంటాడు తను చేసే వర్క్ చెప్పి చేస్తాడు, డైరెక్టర్ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ కూర్చొని వాళ్ళకి కావాల్సిన చేసిచ్చి మళ్ళీ అసిస్టెంట్కి పని చెప్పి వెళ్ళిపోతారు, ఫైనల్ కట్లో కూర్చొని అన్ని చేసిస్తారు ఎంతో కొంత టైం. కానీ నేను ఎప్పుడు చూసినా అది అనుభవించాను లాస్ట్ మంత్ అంతా, అప్పుడు ఎప్పుడు చూసినా మన ఆఫీస్లో ఉండేవాడు ఏంటి అనుకోరంటే కాదు సార్ ఇంకేదో ఇంకా ఏదో ఇప్పుడు మీరు అయిపోయింది మనం ఆల్రెడీ సెన్సార్కి వెళ్ళిపోయాం ఇంకా దీని ఏమైనా బెస్ట్ ఏమైనా చేయొచ్చాను మన ఏదో ఒక 2 రోజులు వచ్చి కూర్చున్నాడు ఏం కూర్చోండి కాదండి నిహారికే గారు ఏదో కొంచెం సెకండ్ హాఫ్ ఏదైనా ఇంకేదైనా చేయొచ్చు అని అడిగారండి, ఇంకోటి ఏదైనా చేద్దామా దీనికన్నా బెటర్ ఆప్షన్ కూడా ట్రై చేస్తాను అన్నాడు. అన్వర్ యొక్క ఇన్పుట్స్ చాలా బాగుంటాయి సార్, నాకు ఈవెన్ ట్రైలర్ కట్ టీజర్ కట్ వెరీ స్మార్ట్ కామ్ సార్. ప్రొడక్షన్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మన ఆర్ట్ విష్ణు వాళ్ళ టీం కానీ మా ప్రణయ్ అనే టీం కానీ వీళ్ళు చేసిన వర్క్ మనకు విజువల్ గా మనతో చూసాం కాబట్టి ఇడ్లీ మామ కొట్టు కానీ ఆ బ్రిటిష్ షాప్ అని మనం అనుకున్న అయ్యి కానీ
అందులో యాక్చువల్లీ సార్ ఇన్వాల్వ్మెంట్ ఇట్ ఇస్ ఉండింది సార్ యాజ్ ఇట్ ఇస్ మీ క్వశ్చన్ ఏంటంటే సార్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో ఆర్ట్ లో నిజంగా సార్ ఇన్వాల్వ్మెంట్ సార్ విజువలైజేషన్ కూడా ఉంది అని తెలుసు ఇడ్లీ మమ్ముట్టి ఇలా ఎందుకు ఉంటుంది దాన్ని కొంచెం చేంజ్ చేద్దాం ఇల్లు చేద్దాం అంటే ఆ నాలెడ్జ్ ఉండడం కూడా ప్లస్ బాగా నెంబర్ ఆఫ్ ఇది ఆతో కూర్చున్నాడు మనం అక్కడే ఉన్నాము మనం తిరిగే షాపులు ఎలా ఉంటాయి ఇలాంటి మన హైదరాబాద్ లో బాండ్ బాటప్ కాదు కాబట్టి మనం ఆల్మోస్ట్ పాతికేళ్ళు అక్కడే ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎలా ఉంటుంది పైగా మీరు ఆ 90s ఏదైతే మనం 90s అంటే 90s మనం అక్కడే ఉన్నాం ఆ 90s అక్కడ ఎలా ఉంటారు ఆ రాజమండ్రి చుట్టుపక్కల తిరిగాం కాబట్టి మనకు బాగా తెలుసు అది చేయడం డైరెక్టర్ మన అతను కూడా పనేనైనా కూడా నెంబర్ అతను రిఫరెన్సెస్ చాలా బాగా చేసుకున్నాడు ఇది క్వశ్చన్ అయితే అదే మా 11 మందిని సెట్ లో చూసినప్పుడు ఎప్పుడైనా ఒక రోజు అదే హై వచ్చిన ఫీల్ ఏమైనా ఉందా నేను ప్రతిరోజు వీళ్ళని చూస్తే ప్రౌడ్ గానే ఫీల్ అవుతాను ఏ రోజైనా నాకు జిమ్ లేదు మీరు ఒకటి చెప్పడం నాకు బాగా గుర్తుంది కార్నివల్ లో మా అందరినీ చూసి మీకు ఎంత మంచి రూమ్స్ ఇచ్చారు ఎంత మంచి నేను చాలా ఎమోషనల్ అయ్యాను యాక్చువల్లీ నిజంగా సార్ అది అది బాగా గుర్తించేసావు నేను చాలా 3 ఇయర్స్ వీళ్ళని పట్టుకుని తిరిగాను కదా పాపం వాడేమో ఎక్కడో ఒక చోట నుంచి నడుచుకుంటా లిఫ్ట్లు అడుగుతా వచ్చేవాడు అనమాట పాపం వాడు ఆఫీస్కి వేరే చోట ఎక్కడో మూల ఆఫీస్ అది మిగతా వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళకి తినడానికి ఉండడానికి కూడా పరిస్థితులు ఉండవు అంటే ఏదో కష్టపడదామని ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ హీరోలు లేదప్పటికీ ఒప్పుకునేవారు కాదు అందరూ ఆ బొక్క ఈడేంటి ఈడి మోకానికి ఏంటి అన్న మాటలు నేను విన్నా బట్టలు మార్చుకోవడానికి ప్లేస్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి తినడానికి కూడా ఫుడ్ ఇవ్వలేదు నేను చెప్తున్నాను కదా చాలా కష్టాలు పడ్డారు అందరూ ఎప్పుడైతే నేను ఫస్ట్ డే వచ్చిన తర్వాత ఒక క్యారవాన్ చూసిన తర్వాత నాకు కూడా క్యారవాన్ చూడడం ఫస్ట్ టైం వీళ్ళందరూ లోపలికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి చిన్న ఎమోషనల్ ఫీల్ వచ్చింది నా హీరోలకి క్యారవాన్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ నుంచి నేను సాయంత్రం షూట్ అవ్వగానే ఫస్ట్ వీళ్ళు రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి నేను ఒక్కడనే వెళ్ళి మొత్తం అందరు రూమ్ తలుపులు కొట్టి ఈ రూమ్ తీసుకుంటే ఒక ఇద్దరు మంచిగా టవల్ కట్టుకుని డ్యాన్స్ వేసుకుంటా కూర్చున్నాడు నువ్వు అది చాలా మంచి ఎమోషనల్ మూమెంట్ నాకు అంటే చూసి నాతో పాటు కష్టపడ్డారు పాపం వీళ్ళంతా నేను ఎప్పుడుంటే అప్పుడు అలాగే కూర్చున్నారు అనే తొలగా కూడా ఆ రూమ్స్ మేము ఏదైతే లొకేషన్ చూడడానికి వెళ్ళామో ఫస్ట్ మేమే దిగాం అదే హోటల్ మేము దిగి ఫస్ట్ మేము రాజు ఈయన మేమందరూ ఆర్డర్ మన ప్రణయ్ అందరూ అదే హోటల్లో ఉండి ఈ బాగున్నాయని చెప్పి అప్పుడే అనుకున్నాం సరే ఇవి హీరోలకి ఇచ్చేద్దాము తర్వాత మనం వెళ్ళి మేము ఇంకో హోటల్ చూసుకున్నాం అప్పుడు వెళ్ళి సార్ అప్పుడు ఒక మాట అన్నారు పొద్దున్నది సాయంత్రం మనం వర్క్లో ఉంటాం ఏదో పని చేసుకుంటాం మేనేజర్లు కూడా కూర్చుని ఉంటారు అప్పుడప్పుడు కానీ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కూర్చోలేరు వాళ్ళు పొద్దున్నది సాయంత్రం కష్టపడతారు సాయంత్రం వచ్చిన తర్వాత ప్రశాంతంగా పడుకోవాలి వాళ్ళు బహుశా నా దేశంలో డైరెక్టర్కి ఎంత చిన్న రూమ్ ఇస్తే అంత బెటర్ కూడా ఇంకా రాత్రి అంతా బాగా పడుకున్నారు అనుకో పొద్దున్న ఇంకేం చేస్తారు అదే కదా అంటే అందులోనే మీ డైరెక్టర్ అలాగే రాత్రి పడుకోడు బాగా అప్పటికే కొన్ని రోజులు అయితే పాప అసిస్టెంట్ డైరెక్టర్ నేను కొంచెం వేరే హోటల్లో రూమ్ చేశాను అంటే ఈయనతో పాటు ఆమె కూడా పడుకోనివ్వట్లేదు వాళ్ళు సార్ మేము ఎక్కడ తిరుగుతున్నాం అంటే వాళ్ళు వీళ్ళు కూడా సార్ పాపం వాళ్ళు ఎవరికీ తెలియని విషయం నాకు తెలిసి ప్రొడక్షన్ కూడా చాలా తెలిసే ఉంటుంది నాకు తెలిసి రమేష్ సార్ తెలియకుండా ఏం జరగదు మా అంటే చేసి నేను రేపు పొద్దునికి ఏంటంటే ఈ రోజు నైట్ ఏమైనా పడితే నైట్ 1 గంట వరకు కొంచెం తెలుసు పైన అదే కదా మీకు అందుకే అందరూ అన్ని మన హోటల్ అందుకే పైన ఒకటి సెపరేట్గా ఒక డైనింగ్ హాల్ ఉంది మేమేదైతే మనం ఉన్న హోటల్ ఉంది కదా హోటల్ పైన పెద్ద డైనింగ్ హాల్ ఉంది హోటల్ మనకు ఆయన బాగా తెలుసు కాబట్టి పైన ఇచ్చారు పైన ఒక 20-30 చైర్లు ఉంటాయి మేము ఎప్పుడు కదా వెళ్ళి కూర్చోండి అంటే రోజు అక్కడ పైన మన జేడీ మాస్టర్ గారు డ్యాన్స్ దాని గురించి కానీ విజయ్ మాస్టర్ గారు వచ్చినప్పుడు ఫస్ట్ డే సిట్టింగ్ కానీ అన్ని అక్కడే అన్ని అక్కడే మేజర్ సిట్టింగ్స్ అన్ని అక్కడే వేసుకున్నాం నిజంగా సార్ జస్ట్ అండ్ యాడ్ ఆన్ టు దట్ మీరు అందరు మమ్మల్ని అందరినీ బాగా చూసుకోవడమే కాదు నేను షూట్ టైంలో ఏం ఇష్యూస్ ఫేస్ చేశానో మీకు తెలుసు డేట్స్ పరంగా కానీ అవన్నీ మీకు అప్పుడప్పుడు లేట్ నైట్ కూడా నేను కాల్ చేసేవాడిని ఇలా ఉంది సార్ నా పరిస్థితి అని ఆ టైంలో ద వే యూ సపోర్టెడ్ మీ సార్ నిజంగా ఆ టైంలో మెంటల్గా నాకు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను ఆ టైంలో నేను నాకు ఏమున్నా కూడా ఇందాక మీరు కూడా అన్నారు కదా అన్ని ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు అని మీరు 10 డేస్ తర్వాత కూడా ఈ రోజు మీకు ఖాళీగా ఉందామని చెప్పి ఇలా విత్ ఇన్ సెకండ్స్ చెప్పేవారు మీ మెమరీ బాగా అలా ఉండేది హాయ్ సార్ బాయ్ సార్ సార్ వంశన్న ఫస్ట్ సాంగ్స్ చెప్పేటప్పుడు ఒక్కో సాంగ్ ఒక మాస్టర్ అనుకున్నాం అన్నమాట కొరియోగ్రఫీ సడన్ గా చూస్తే జేడి మాస్టర్ సింగిల్ కట్ అని చెప్పారన్నమాట జేడి సార్ని దించడానికి కారణం ఏంటి అంత నమ్మకం కారణం ఏంటి అన్నమాట జేడి మాస్టర్ గారిని పెట్టుకుందాం నిజంగా మేము కూడా అనుకోలేం ముందు నుంచి కూడా అది ఒరిజినల్ కూడా ఫస్ట్ సాంగ్ కూడా మనం ముందు అనుకోలేం ఎందుకంటే మాంటేజ్ ఒరిజినల్గా ముందు వచ్చింది మాంటేజ్ ఇంకోటి జేడి మాస్టర్ గారిని ఎందుకు పెట్టామంటే
ఒకసారి ఫస్ట్ సాంగ్ చేసిన తర్వాత మీ 11 మంది బాడీ లాంగ్వేజ్ ఆయన కరెక్ట్గా తెలిసింది, ఇందులో ఎవరు డ్యాన్స్ బాగా వేస్తారు ఎవరు డ్యాన్స్ బాగా వేయరని. మళ్ళీ ఇంకో డ్యాన్స్ మాస్టర్ వచ్చి మీ 11 మందిని అర్థం చేసుకుని చేయాలంటే చాలా కష్టం కదా, ఆయన పెట్టి దీంట్లో ఎవరు బాగా చేస్తారు అని తెలుసు. కాబట్టి ఏమేమి సాంగ్స్ ఉన్నాయి, పైగా మనకున్న 11 10 ఆల్మోస్ట్ 8 సాంగ్స్ ఉన్నాయి, దాంట్లో డాన్స్ వేసే ఒక 3-4 సాంగ్స్ ఉన్నా మిగతా అన్నీ కూడా మౌంటేజ్, అందులో ఎవడి బాడీ లాంగ్వేజ్ ఏంటి ఏంటి అని కూడా ఆయన బాగా వెరీ బీనింగ్లోనే డైరెక్టర్తో బాగా సింక్ అయి ఉన్నారు. అది బెటర్ కదా, అప్పుడు ఒకళ్ళతో వెళ్తే చాలా ఈజీగా ఉంటుందని ఉద్దేశం ఒకటి కూడా మనం, ఒకటి మనకి ప్లస్సే ఆయనకు కూడా ఒక సినిమాకి అన్నీ చేస్తామంటే ఆయనకు కూడా ఏ సాంగ్ ఇలా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక సాంగ్ నెలగా ఒక సినిమాలో 4 సార్లు 4 మాస్టర్కి ఇచ్చామనుకో, ప్రతి మాస్టర్ అతని ముందు సాంగ్ కన్నా మన సాంగ్ బాగా చేయాలనేది ఉంటుంది. ఒకే మాస్టర్కి అన్నీ ఇస్తే ఆయనకి అన్ని సినిమాలో ఉన్న యూనిక్గా ఉండి ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటుంది, ఎవరు ఎవరు చేయాలి అన్ని సాంగ్లు ఆయనే చేస్తుంటారు కాబట్టి ఆయనకు తెలుస్తుంది ముందు సాంగ్ ఇది వాడాము అని. ఇంకో మాస్టర్ పెట్టాము కదా ముందు సాంగ్ ఆయన ఎలా చేసాయని తెలియదు, ఇంకా ఆ సాంగ్ మనం నేను చూపించాం కాంపిటేటివ్గా అయిపోద్ది. దానికన్నా మనం ఏంటంటే ఈ సినిమా ఎలా అయితే డ్రైవ్ చేశారో ఒకే మాస్టర్ అయితే బాగా డ్రైవ్ చేస్తారండి. మేడం మీకు క్వశ్చన్, మేడం మామూలుగా వీళ్ళందరితో వర్క్ చేశారు అంతా బాగుంది, ఎందుకంటే మీరు మెగా డైరెక్టర్ ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్, అర్బన్ లైఫ్ ఎక్కువ జర్నీ చేశారు కదా, ఒక రూటెడ్ కథ చెప్పాను నేను తీసుకొచ్చి వీళ్ళ ఫేసెస్ అండ్ ఎక్కడ కూడా హీరోయిక్ ఫేసెస్ వద్దు అనుకునే నేను డిసిషన్ మీకు చెప్పినప్పుడు భయపడతారు కంపల్సరీ అది ఉంది, కానీ ఎప్పుడు అగ్రీ అయిన తర్వాత ఏ రోజైనా వంశీ గారు మీరు చెప్పిన తప్పు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా మీకు కలిగిందా ఎక్కడో దుక్కున ఎక్కడైనా? సార్, నౌ దట్ ఐ సా ద ఫిలిం అండ్ ఆఫ్టర్ ఐ సా దేర్ ఆడిషన్స్ ఐ వాస్ కంప్లీట్లీ స్పూన్డ్ అనమాట. అంటే ఇంకా ఐ కుడ్ నాట్ ఆస్క్ ఫర్ అ బెటర్ టీమ్, అంటే బెటర్ యాక్టర్స్. నేను ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పాను ఐ రియలీ మెంట్ ఇట్, ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ వాళ్ళు చేసిన క్యారెక్టర్కి నిజంగానే ప్రాణం పెట్టి చేశారు. అంటే లైక్ రియలీ దే ఫెల్ట్ లైక్ దే ఆర్ ద మెయిన్ హీరో ఆఫ్ ద ఫిలిం. ఎవ్రీ వన్ ఫెల్ట్ ద సేమ్ వే, లైక్ ప్రసాద్ది మనం మాట్లాడుకున్న సీన్, దట్ 7 మినిట్స్ లాంగ్ సీన్, ఆర్ శివాది ఆర్ రవిది, ఎవ్రీ వన్ దే డిడ్ దేర్ ది గేవ్ దేర్ బెస్ట్. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ సీన్స్, యూ నో, బ్రిటిష్ హ్యాస్, చిన్నోడు హ్యాస్, విలియం హ్యాస్, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ సీన్స్ కదా. చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపించింది నాకు కూడా, ఓకే వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ సమ్ గుడ్ యాక్టర్స్, వీఆర్ గివింగ్ ద ఇండస్ట్రీ కొంచెం మంచి చాలా మంచి యాక్టర్స్ని ఇస్తున్నాం అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉండింది. మీకు నచ్చిన బెస్ట్ సీన్ ఏంటి మీ అందరిలోను, మొత్తం మీ 11 మందిలో ఇది రా బెస్ట్ సీన్ మన సినిమాకి ఇది ఇది అని ఒక్కొక్కరు చెప్పండి. ఒక్కొక్కరు నాదంటే నాది ఉంది ఓసి సార్, ఓసి ఓకే పర్సనల్ ఫేవరెట్. You can tell obviously your own scenes. నాకు మెమరబుల్ సీన్ అంటే ఆ ప్రొజెక్ట్ సీన్ లాస్ట్ లో వేర్ వి ఆల్ యాక్చువల్లీ యా నైస్ ట్రూగా వచ్చిన ఫీలింగ్స్ ఎమోషన్స్ ఆ టైంకి మాత్రం మా అందరికి 11 మందికి. నాకు కూడా ప్రొజెక్టర్ సీన్ అంటే చాలా ఇష్టం. లాస్ట్లో కూడా సీన్ అయిపోయిన తర్వాత కూడా అన్న హగ్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఏడ్చుంటుంది పట్టుకుని చాలా ఫీలింగ్ అండి. చాలా అసలు ఆ రోజు ఎవరిని ఆపలేపోయా, మెయిన్ నేను వీడిని ఆపలేపోయాను ఆల్మోస్ట్. నాకు ఆ టైంలో సుబ్బు నేను మాట్లాడుతుండే శివతో పెద్దోడితో మాట్లాడి, నేను యూజువల్ గా అసలు బయట అంత ఏడ్చే పర్సన్ కాదు, ఏడిస్తే ఒక్కడనే ఏడవాలి, నాకు వేరే వేరే వాళ్ళని ఏడవడం ఇష్టం ఉండదు. యాక్టింగ్ అది రెడీ డిఫరెంట్ థింగ్, పెద్దోడితో అంటుండే ఆ కష్టం చూద్దాం ట్రై చేద్దాం అది అంటుంటే లేదు చేద్దాం చేద్దాం పెద్దోడు పక్కనే ఉండే, ఎందుకు ఆ ప్రొజెక్టర్ చూస్తున్నాం చూస్తున్నాం పెద్దోడులా పట్టుకున్నాడు, పట్టుకుని అది భలే ఉండింది. సంథింగ్ ఏదో అయిపోయింది, ఇంక నాకు వచ్చేసింది ఏడ్ చేస్తున్నా ఏడ్ చేస్తున్నా రోల్ అవుతున్నాయి కెమెరా టేక్ మధ్యలో ఏడ్ చేసిన కట్ అన్నాను, వెనక్కి వెళ్ళిపోతున్నా ఇష్టం ఉండదు, వెళ్ళిపోతున్నా వెనక్కి వెళ్ళిపోయి ఏడుస్తున్నాను అదేవిధంగా తుడుచుకుంటాను, మళ్ళీ పక్కనే మానిటర్లు చూసాను సీన్ అక్కడ ఏడ్ చేస్తున్నా పైకి పక్కకి వెళ్ళిపోయా 10-15 మినిట్స్ నా వల్ల కాలే. నాది ఫేవరెట్ పర్సనల్ ఫేవరెట్. బిఫోర్ దట్ ఏమైందంటే అండి, చిన్నోడికి నాకు పెద్ద గొడవ అయింది సార్, చాలా పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద గొడవ మొత్తం అట్లీ వార్నింగ్ ఇస్తే చిన్నోడు మాట్లాడమని సార్, ఇంకా చాలా సీరియస్ అయింది, ఇంక లైఫ్లో మాట్లాడమన్నాడు గొడవ సార్, ఒక్క వర్డే వాడాను అంతే, ఆ లెవెల్కి వెళ్ళింది సార్. ఆ ప్రొజెక్టర్ సీన్ వేసిన తర్వాత స్టార్టింగ్లోనే చిన్నోడు ఇలా బయటకి వెళ్ళి ఆడుతున్నాడు బయటకు వెళ్ళి, ఏమో ఇందులో సర్లే పలకరుద్దామా అని చెప్పి నేనే ఏమేం చిన్నోడు అంటే పట్టేసి అన్నయ్య పట్టు నువ్వు ఇంకోటి నేనే వచ్చేసాను, ఇద్దరు వీళ్ళిద్దరు కూర్చుని ఎడుతుంటే రే ఏమోళ్ళు ఏం చేస్తారా మనోడు వచ్చి ఎమోషనల్ ఫుల్స్ అని నేను చెప్పి కమెంట్ చేశాను. నేను ఫస్ట్ ప్రొజెక్టర్ సీన్ వేసాడు ఏడుస్తున్నాను, నేను మాట్లాడి వచ్చేస్తున్నాను గోదావరిగడ్ సీన్ తర్వాత నుంచి మాట్లాడితే వాటర్ వచ్చేస్తుంది డెజర్ట్ పెట్టే అవసరం పోయింది. అయితే సీన్ అవుతా ఉంటే మనవాడికి ఏడి రావట్లే, మీకు ఎలా వస్తారా ఇన్సల్ట్ ఎవరు పెట్టా నాకు రావట్లేదు అన్నాడు. టచ్ తెరపై ఒకటి ఉంటుందో చేస్తావా అని చెప్పి అందరూ కలిసి నడుపు పట్టుకున్నాం, గట్టి దగ్గర తీసుకున్నాం,
తర్వాత నిజంగా ఆ రోజు సెట్ లో చాలా మంది ఏడ్చారు, చాలా మంది వీడియోలు తీసుకుని మెమొరబుల్ గా ఉంచుకుందాం తీసుకున్నారు. టెక్నికల్ టీమ్ నేను కానీ సీన్ జరక ముందు చిన్నోడు ఏడ్చాడు, షార్ట్లు ఆడవలేదు తెలుసా. కాదు నాకు ఫేవరెట్ సీన్ అని చెప్పలేను, జల షార్ట్ ఒకటి ఉంది అన్నాను బొజ్జు మీద నుంచి సుబ్బోది, ఒకవైపు బ్లడ్ ఉంటుంది ఒకవైపు క్లీర్ ఉంటుంది ఓన్లీ రైట్ సైడ్ హాఫ్ అంతా ప్లెయిన్ గా ఉంటది, హాఫ్ మాత్రమే బ్లడ్ ఉంటది. అటువైపు కోపం ఇటువైపు సంతోషం చూపించారా? అంతే. నాకు ఫేవరెట్ సీన్ అంటే రివర్ దగ్గర ఎమోషనల్ సీన్, చాలా మై ఫేవరెట్. నా డైలాగ్ అక్కడే ఉంది, సో అందుకే నా ఫేవరెట్. నాకు ఫేవరెట్ వచ్చేసి ముద్దు పెట్టే సీన్ దగ్గర సీన్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి. ఇంకొక క్వశ్చన్ అన్న జనరల్ క్వశ్చన్, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళని కూడా ఫినిష్ చేయని. నా ఫేవరెట్ వచ్చేసి అందరూ మాట్లాడిన ప్రాజెక్ట్స్ సీనే, ఎందుకంటే యాజ్ ఎ యాక్టర్ గా దీని తర్వాత కూడా చాలా ఫిల్మ్స్ చేస్తాం మేము. కానీ అలాంటి సీన్ అలాంటి మూమెంట్ లైఫ్ లో మళ్ళీ రాదు, అంత మంచి సీన్ అది. నా ఫేవరెట్స్ వచ్చేసి సినిమా స్పీచ్ పడడం, ఎందుకంటే సాయి కుమార్ గారు లాంటి వ్యక్తితో శివ పోటీ పడ్డం అంటే మామూలు షో కదా కొత్త యాక్టర్కి. నిజంగా ఆ రోజు గూస్ బంప్స్ వచ్చాయి. నువ్వు చేసిన సీన్ లేవా? నువ్వు నాకు యాక్ట్ చేసిన అంటే మా కిరణ్ కోట దగ్గర సాయి కుమార్ గారు బహమ్మద్ గారు రవణ్ భార్గవ్ గారు సీన్ లోని అవుట్ ఫోకస్ లో ఉంటాడు. నాకు ఆ సీన్ చాలా ఇష్టం. ఓ పాట సారీ సాంగ్ లో మా ఇద్దరితో ఒక షార్ట్ ఉంటుంది, నాకు మోస్ట్ ఫేవరెట్. అంటే చాలా ఫీల్ అయ్యాం సింగిల్ టేక్ లో, అలా అయిపోయింది. జస్ట్ మొత్తం క్రూ ఫేవరెట్ అది. ఆ రోజు అందరూ వచ్చి కంగ్రాచులేట్ చేశారు మేము ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చేసిన ఫీల్. జేడి జేడి నేను చూసుకుంటూ మేమందరం అలాగే చూస్తున్నాం, జేడి నేను పక్కన నించున్నాం, ఏదో ఫీలింగ్ లో ఉండిపోయి అందరం, ఈవెన్ కెమెరామెన్ కూడా అలాగే చూస్తున్నాడు అనమాట. అదేదో నిజంగానే మేము చాలా మంచి సీన్ సార్ అది. ప్రొజెక్టర్ సీన్ కూడా ఆబ్వియస్లీ మోస్ట్ ఫేవరెట్ రెండు. నా ఫేవరెట్ సీన్ వచ్చేసి ఆత్రం మదర్ సీన్. అది కాక నా పర్సనల్ ఫేవరెట్ ఒకటి ఉంది, వీళ్ళందరినీ ట్రైన్ చేసి ఇవన్నీ పక్కన పెడితే ప్రొజెక్టర్ ఫస్ట్ టైం చూడటం నేను. ఆ ఫస్ట్ టైము వీళ్ళని ఆ ప్రొజెక్టర్లో అంత సన్నగా చూసి మళ్ళీ లైవ్లో ఎంత లావుగా చూసి నాకు ట్రైనర్గా ఎంతో నేను లైఫ్లో ఎక్కువ తొందరగా ప్రౌడ్ అవును. ఆ రోజు చాలా గర్వంగా అనిపించింది, వచ్చేసి మేడం దగ్గరికి వెళ్ళిపోయి మేడం మీరు సాటిస్ఫైడ్ సార్ మీరు సాటిస్ఫైడ్ నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ క్రెడిట్ అంటే గోస్ట్ అక్షయ్ ఓన్లీ. ఆ రోజు అక్షయ్ లేకపోతే ఏమో మరి అలాగేమో. ఆ రోజు అందరికీ వచ్చి చెప్పాడు థ్యాంక్స్ రా చాలా కష్టపడ్డారు థ్యాంక్స్ అందరితో మాట్లాడాడు. చాలా మమ్మల్ని చాలా మోటివేట్ చేశాడు, అంటే ఒక బిస్కెట్ పెట్టిన సరే మోటివేషన్ ఎక్కువ ఉండేది. ఈ మోటివేషన్ నా కుద్రా బాబుని బిస్కెట్ తినేసి పడుకున్నాడు అంటే తనకి చాలా కాన్ఫిడెన్స్. నాకు నేను లావు అవుతాను నాకు నమ్ముకుండేది కదా రే నువ్వు అవుతారా అవుతారా అని ఎంత లావు అని నేను కానీ నేను సన్నపడతాను నాకు నమ్ముకుండేది కదా. అంటే నేను కొన్ని కామెంట్స్ వాటిలో చూశాను రీసెంట్ గా, ఒకటి 10 మెంబర్స్ హీరో మలయాళం సినిమా ఒకటి పెద్ద హిట్ అయింది కదా ఇప్పుడు మన్యుమల్ బాయ్స్ రాగానే మన్యుమల్ బాయ్స్ అది అక్కడ హిట్ అయింది కాబట్టి మళ్ళీ తెలుగులో వెంటనే ఇది చేస్తున్నారు అని అన్నారు. జస్ట్ 11 మెంబర్స్ సేమ్ అలా పెట్టి దానికి ఏమైనా ఆన్సర్ ఇస్తే అది కరెక్ట్ అంటే నీ ఉద్దేశం మనది కూడా మలయాళం తమిళ కేరళనే కదా వెళ్తుంది అంటే no because if they're comparing us to a hit film like Manumel Boys then I think it's a good thing manake
ఇంకా నేర్చుకోలేదు కంప్లీట్ రెండు సార్లు ట్రై చేశారు ఇద్దరు ముద్దు ఇద్దరు నిజంగా నా కాలు చెయ్యి రెండు సార్లు పోవాలి సార్. ఒకసారి అయితే చెరువులో పడి ప్రాణమైపోవాలి. సార్ ఫస్ట్ టైం సీన్ చేసినప్పుడు రిగ్ కడతారు కదా సార్, రిగ్గు రెండోది అద్భుతమైన ఆటో సార్. అది దానికి గేర్ ఒకటే ఉంటుంది, అంటే గేర్ అంటే బేసిక్ గా మనం యాక్సిలరేటర్ ఇస్తాం కదా అలా చేసుకోవాలి, ట్రూ తిరిగిపోతుంది, బ్రేక్ లేవు, రిగ్ చేశారు లైట్లు లేవు. ఇంకోటి ఆ మొహమ్మద్ లైట్ ఉందండి నైట్ టైం సీన్, వీళ్ళు వెళ్తున్నారు రా రా అంటే వీళ్ళు వాయిస్ విని నేను వెళ్ళాలి బయట రోడ్ మీద. చిన్నగా ఒక కిరాణా షాప్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు బయటకి ఫ్రిడ్జ్లు పెట్టి ఐరన్ పెడతారు కదా, ఫ్రిడ్జ్లు ఎవరు పట్టుకెళ్ళిపోకుండా ఐరన్ ఇటు గొత్తులో తీపోవలసి రెండోది విలియం ఎక్కర్ అండి. అంతలో చాలా కాన్ఫిడెంట్ గా వెళ్తున్నాం, నార్మల్ గా వెళ్తున్నాం, ఏ పెద్ద నీకు ఆటో వచ్చింది ఆటో వచ్చింది తిన్నగా అది కొంచెం అలా గోదాట్లో కాదు జంప్ అయింది పడి ఒక తప్పుల్లోకి వెళ్ళింది కర్రలన్నీ ఇలా వచ్చి ఇలా వచ్చి వచ్చి. వంశన్న నాది క్వశ్చన్ ఉందన్నా నీకు, యాక్చువల్గా పెద్ద ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా ఫస్ట్ డైరెక్టర్ అన్నమాట అన్నయ్య. అయితే అన్నయ్యని డైరెక్షన్ కాకుండా కథ ఇచ్చామంటే మీరు ఏం చేసేవారు? వెళ్ళిపోయేట వల్లా కథ ఇచ్చేట వల్ల ఎంత మాట అన్నాడు సార్, ఎంత మాట అన్నాడు. సో సార్ స్టోరీ చాలా బాగుంది కానీ మీరు నాకు స్టోరీ ఇచ్చేస్తే నేను ఇంకెవరైనా పెద్ద డైరెక్టర్ తో డైరెక్ట్ చేసుకుంటాను అంటే నానుంటే ఏం చేస్తాను. ఏడో ప్రొడక్షన్ హౌస్ వెళ్ళేది ఇంకా చాలా ఉన్నాయి బయట తీలేదు చెప్పను పది పది పైన అది కూడా పదకొండు. నిజంగానే అంటే ఆ మొండితనం ఆ సబార్డినెస్ కంపల్సరీ డైరెక్ట్ అలా కాదు, మీరు చెప్పారు, నేను చాలా మందికి చెప్పాను ఈ కథ అని చెప్పి మీరు చెప్పారు. మేము తీసేటప్పుడు ఎవరికన్నా మేము ఏం సినిమా చేస్తారండి అని ఇలా కమిటీ కూడా ఒక సినిమా ఇంకా మా టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. మనం ఇండస్ట్రీలో ఏమన్నా కలిసినప్పుడు కమిటీ కుర్రాలు అని చెప్పి ఇలా కొత్త డైరెక్టర్ అండి వంశీ సినిమా కమిటీ కుర్రాలు అని చెప్పి 11 మంది కుర్రాలతో కదా అవునండి అంటే ఈ కథ ఏమి విన్నాను అది డైరెక్టర్లో లేకపోతే ప్రొడక్షన్ వచ్చింది ఎవరైనా అందరికీ విన్నామని అంటే ఈయన అసలు అనుకుని అసలు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో మొత్తం సగం మంది చెప్పినట్టు కథ అయినా ఇప్పుడు కూడా ఇప్పుడు తర్వాత మేము ఆల్మోస్ట్ ఈ బిజినెస్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ కోసం వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా సగం మందికి తెలిసింది. సార్ బేసిక్గా నేను రెండు విషయాలు చెప్తాం అనుకుంటున్నాను సార్. ఫస్ట్ నేను అంటే చాలామంది డెడికేషన్ ఆర్టిస్ట్ని చూశాను సార్. సార్ చాలా ఏడిపిస్తాం సార్ మేము బ్రిటిష్ని, నేను తిన ఎక్కువ ఏడిపిస్తా ఉన్నాను, నేను తిన రాంబాబు ఎంత ఏడిపిస్తాం తిని కృష్ణానగర్ నుంచి హాఫీస్ పేషన్ నడిచొచ్చేవాడండి, నడిచొచ్చి ప్రాక్టీస్ చేసి 5 కిలోమీటర్లు పరిగెట్టి అక్కడే స్టాఫ్ ఫుడ్ తిని మళ్ళీ అక్కడి నుంచి నడిచొచ్చేవాడు. ఇంకొక గ్రేట్ థింగ్ చెప్తానండి, ఇతన్ని కెమెరా పెట్టిన తర్వాత వరస్ట్గా బిహేవ్ చేసింది అంటే కెమెరా పెట్టిన తర్వాత కిలుక్కుంటూ ఉంటాం, మళ్ళీ మూడులోకి వెళ్ళాలంటే కష్టం, ఏదో నాకేదో షార్ట్ ఫిల్మ్ ఉన్నాయి కాబట్టి మనం తెలియదు డైరెక్టర్ తెలుసు కాబట్టి మళ్ళీ సీన్ అనగా వచ్చేస్తాం. ఇంకో డైరెక్టర్ తంతట మేము రోల్ చెప్పిన తర్వాత అంటే అప్పుడు ఒప్పుకోడు మాకు అలవాటు అయిపోయి అందరం ఫ్రెండ్స్ అట్లా అయిపోయింది. బట్ దిస్ గై మేము రోల్ కెమెరా ఫిట్ చేశారు పొజిషన్ నిలబడండి రోలింగ్ కావద్దండి పొజిషన్ నిలబడండి అన్నప్పుడు నిలబడతాడండి, మేము అప్పటి నుంచి ఏడిపించడం స్టార్ట్ చేస్తాం, లాగుతాం తోస్తాం, మీరు ఇందాక చూసారు అక్కడ బయట అలా ఉండిపోతాడండి. ఏ పొజిషన్ ఇమ్మంటారు ఆ పొజిషన్లో ఉండిపోతాడు. మీరు కెమెరా ఫిట్ చేసి గంట తర్వాత రోజు చెప్పినా అక్కడే ఉంటాడు బయటకు వెళ్ళాడు. విజయ్ మాస్టర్ కూడా విజయ్ మాస్టర్ కూడా చాలా మెచ్చుకున్నారు ఆ విషయంలో. అవునండి అది గోదావరి ఫైటర్స్ తో కూడా ఉన్నారు ఒక్క విజయ్ మూడుసార్లు చూసి అసలు రివ్యూ దాంట్లో చూశారు, చూసి ఎక్కడ పడమన్నాడు అక్కడ పడడంతో పాటు ఎలా పడుతున్నా అలాగే మళ్ళీ 17 టేక్స్ ఆల్మోస్ట్ ఎన్ని టేక్స్ 17 టేక్స్ 17 టైమ్స్ వీడు ఇసురుతాడు, వీడు ఇలా ఇసిరితే ఆడ అలాగే గాలు ఎగిరి అలాగే పడుతుంది దబ్ దబ్ అని సార్ కింద ఎండిపోయి ఉంటుంది సార్. అది కింద ఎండిపోయి చెప్పినప్పుడు కూడా సుబ్బుని ఇతను వచ్చి వార్నింగ్ ఇస్తాడంటే నేను ఫస్ట్ అంటే సీన్ సీరియస్నెస్ ఉంది కానీ నాకు ఎక్కడో డౌట్ ఉంది, ఇతను ఏమో ఇంతే ఉన్నాడు సుబ్బుని ఏమో ఇలా చూపించారు, సుబ్బుని వచ్చి ఇతను ఏం బెదిస్తాడు ఆ సీన్ మనం అనుకున్నాం. నిజంగా కెమెరాలు విజయ్ మాస్టర్ తీసినప్పుడు చూస్తే నాకే భయం వేసింది, ఫేస్ టు ఫేస్ ఇద్దరు ఎదరికి వచ్చి చూస్తే ఇతని ఫేస్ ఎక్స్ప్రెషన్ నిజంగానే సార్. ఆ రోజు సుబ్బు నేను విలియం కూడా ప్రాక్టీస్ చేయించాం సార్ ఆ రోజు నైట్.
ఫేస్ టు ఫేస్ అబ్బో అది దాంతో పాటు మనకి ఏంతో ఒకటి ఉంటుంది కదా మా సాయి కుమార్ గారు సీన్ నుంచి వచ్చి ఆ పంచాయతీ జరిగేది అప్పుడు ఫేస్ టు ఫేస్ అసలు నా దగ్గరికి ఎలా వస్తున్నారు నువ్వు అంత ధైర్యంగా కూర్చుని నుంచి ఎదుర్కొని మాట్లాడుతున్నాను లేదు సార్ సాయి కుమార్ గారు భయపడిన సందర్భాలు కూడా ఆయన పంచాయతీ సీన్ ఉంటది కదా నుంచి ఉన్నారు కూర్చుని ఎదుర్కొని వచ్చి బెదిరిస్తారు ఆయన భయపడ్డా కూడా రీజన్ ఉంది సార్ ప్రొడక్షన్ డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండేది వాళ్ళు ఉన్న మంచి విషయం ఏంటంటే అండి ఏది సీరియస్ గా తీసుకోడు డైరెక్టర్ చెప్తేనే చేస్తాడు ఇంకా అసలు వీళ్ళు ఎవరు మాట్లాడినా మాట్లాడు మై ఫేవరెట్ యాక్టర్ కంపల్సరీ మై ఫేవరెట్ యాక్టర్ ఎంత బాగా చేశాడంటే వాడు ఎక్స్ప్రెషన్స్ కానీ వాడి ఏమంటారు కష్టం కానీ నేను చూశాను సార్ పాపం వీళ్ళందరినీ చాలా కష్టపడ్డారు సార్ ఫైనల్లీ ఏదైతే అయింది మన టెక్నీషియన్స్ గురించి అందరి గురించి మాట్లాడుకున్నాం ఇంక్లూడింగ్ జేడి మాస్టర్ అవర్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ మన అమ్మాయిలు బ్యూటిఫుల్ అమ్మాయిల గురించి మాట్లాడు లేదు అందరూ చాలా బాగా చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డిజర్వ్స్ మోర్ ప్రాజెక్ట్స్ ఫర్దర్గా అవన్నీ పక్కన పెడితే మేడం ఆగస్ట్ 9th మా కళను మీరు కూర్చుని ఎదురుగా నెరవేర్చారు మేడం ఇది మాత్రం మేము జన్మ జన్మలకి రుణపడి ఉండం ఇంకో జన్మ కాదు ఈ జన్మలోనే కంపల్సరీ పింకెల్ ఫిల్మ్ పిక్చర్స్ కి దాసోహం అయిపోతాం అది కన్ఫామ్ గా నిహారిక గారికి కూడా ఆల్వేస్ నిహారిక గారికి రమేష్ సార్కి ఎస్ఆర్డి స్టూడియోస్ కి పని గారికి వీళ్ళందరికీ కూడా కంపల్సరీ మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ఎన్నో రోజులు నిద్ర లేని రాత్రులు గడిపాము మేము ఎన్నో రోజులు పడుకోకుండా తినడానికి కూడా నోట్లోకి ముద్దలేదు కదా మా అందరికీ ఎందుకంటే అందరూ నార్మల్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు అందరం ఏదో నెక్స్ట్ ఏదో బిజినెస్ చేసేసుకుందాం లేకపోతే ఇంకోటి చేసుకుందాం కదా మాకు తెలిసిందల్లా ఒక్కటే సినిమా ఈ సినిమా తప్పితే మాకు ప్రపంచంలో ఇంకేం తెలియదు అది ఒక్కటే మా బతుకు ఒక ప్లాట్ఫామ్ని మీరు అందరూ కల్పించి దగ్గరుండి ఎదురుగా మమ్మల్ని అందరినీ తీసుకుని ఇండస్ట్రీకి ఈ ప్రపంచానికి మా కుర్రోల్ని ధైర్యంగా మీరందరూ హీరోలరా అని పరిచయం చేస్తున్నారు ఈ మూమెంట్లో వెరీ 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 అందరూ ఒక్కసారిగా థ్యాంక్ యూ సో మచ్ నెలకి 30 రోజులు 10 రోజులు సీరియల్ డేట్స్ వదిలేసినట్టు మేము పింకిల్ ఫ్రెండ్ డేట్స్ వదిలేస్తాం ఒకటండి మాట చేసే ప్రసాదం అడుగు మీరు వదిలే ప్రసాద్ లేదండి మీరు ఎప్పుడు పిలిచినా నేను ఇప్పుడు మీకు ఎప్పుడు చెప్పాను ఎప్పటికి లైఫ్ లో థ్యాంక్స్ చెప్పాను అండి ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు కూడా చెప్పలేదు మీకు ఎప్పటికి చెప్పాను నేను అరవడం పోకూడదు డెఫినెట్ గా మీరు ఎప్పుడు అడిగినా చిన్న పాత్ర ఇచ్చిన అడగరండి ఎక్స్పీరియన్స్ వచ్చారంటే నేను వచ్చేస్తాను అంత రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే కాదు మిమ్మల్ని పిలిచి ఎక్కడ వెనక నిలబడ్డా అనుకోండి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మమ్మల్ని తిట్టుకుంటారు పెద్ద ఆక్షన్ తీసుకొచ్చి వెనక నిలబెట్టారు చూడు ఇలాగ ఎక్కువ అయిపోయింది అంటారు కదా మరి ఈ సినిమాలో నుంచో పెట్టారు ఒకటండి మా పేరెంట్స్ మాకు లైఫ్ ఇస్తే ఇండస్ట్రీలో మాకంటూ మాకు లైఫ్ ఇచ్చింది హరిక గారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ గాట్ సచ్ హార్డ్ వర్కింగ్ అండ్ జెన్యున్ టీమ్ ఎందుకంటే 11 మంది లేకపోతే 16 మంది టీంలో అందరు 16 మంది ఇంత అద్భుతంగా యాక్ట్ చేసి ఇంత జెన్యున్ గా క్రాఫ్ట్ పట్ల శ్రద్ధ చూపించి వర్క్ చేశారు 2 ఇయర్స్ హోప్ వదులుకోకుండా సో ఫర్ దాట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ థ్యాంక్ యూ సో మచ్